వచ్చిందండి 3:30 కి గాంధీ హాస్పిటల్లో మాస్టర్ సన్ స్ట్రోక్ తో పడిపోయారని చెప్పి తెలంగాణ ఎమ్మటే నేను డైరెక్ట్ మా బాబాయ్ కాల్ చేసుండి ఆల్రెడీ ఆసం బాబాయ్కి ఫోన్ చేయగానే బాబాయ్ అన్నాడుగా జస్ట్ ఇప్పుడే మాట్లాడాడు పిల్లగాలు వస్తాయని చెప్పగానే నేను వేరే అంటే అంత సోషల్ మీడియాలో కొంచెం హెల్ప్ చేసుకొని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దామని ట్రై చేసినాం తర్వాత హాఫ్ అన్ అవర్లో కాల్ చేసి చనిపోయిండ్రా అన్నమాట ఇక అనగానే నాకు చాలా బాధ అనిపించి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాను నేను ఆడ వెళ్ళిపోయిన తర్వాత సిచ్యువేషన్ చూస్తే లోపల మొత్తం బాడీ ఫాల్ట్ ఉంది అని చెప్పారు అప్పటికప్పుడు చనిపోయానని చెప్పగానే విత్ ఇన్ సెకండ్లో సోషల్ మీడియాలో అందరికీ తెలియజేశా శేఖర్ మాస్టర్ వీళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పా ఇక అసలు నిన్నటి రోజు అయితే చాలా బ్యాడ్ అనమాట అంత పెద్ద మాస్టర్ మన ముందు లేకపోవడం చాలా బాధాకరం చివరగా మీరు ఎప్పుడు మాట్లాడారు 3 డేస్ బ్యాక్ ఏ మాట్లాడా 3 డేస్ బ్యాక్ అంటే మ్యాన్సన్ హౌస్ మై హౌస్ అని చెప్పి ఆ ప్రోగ్రామ్ చాలా హిట్ అయింది దాంట్లో మంచిగా నాకు చాలా బాగా హిట్ అయిందిరా అంటే నన్ను అడిగారు డాడీ ప్రోగ్రామ్ ఎలా అంటే మస్తు రీచ్ అయిన డాడీ అసలు నాకు బాగా పేరు వచ్చింది అంటే నాకు ఒక 2 లక్షల దాకా వస్తాయిరా ఆ 2 లక్షలతోటి రిషిక పాపకి బండి కొనిద్దాం చైతన్య మాస్టర్కి 1 లక్ష రూపాయలు హెల్ప్ చేద్దాం నువ్వు కూడా రావాలి డాడీ అంటే సరే వస్తా డాడీ అన్న సార్ నువ్వు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండి డాడీ అని చెప్పిన 3 డేస్ నుంచి నాకు కాల్ లేదు నేను కాల్ చేద్దాం అనుకున్న ఈవెంట్లో బిజీ వల్ల కాల్ చేయలే నిన్న నాకు మధ్యాహ్నం కాల్ వచ్చే వరకు ఇక నేను షాక్ అయిపోయినా చాలా బాధ అనిపించింది వైజాగ్లో ఈవెంట్ అయిన తర్వాత ఎక్కువగా లిక్కర్ తీసుకోవడం వల్లే ఈ సిచ్యువేషన్ అంటున్నారు ప్రోగ్రామే లిక్కర్ టైటిల్ లిక్కర్ అనమాట అదేంటంటే ఒక్కొక్క బాటిల్కి 25 బాటిల్స్లో ఒక్కొక్క బాటిల్కి ఒక షో ఒక ఎపిసోడ్ అది దాంట్లో తాగుడు కంటే కూడా ఎక్కువ దాన్ని అంటే వాడినట్టే ఉంది ఆ టైటిల్ వల్ల కాదులే కానీ అక్కడికి పోయిన తర్వాత ఫుడ్ సరిగ్గా లేదు ఇంకోటి ఏంటంటే ఫుడ్ సరిగ్గా లేకపోవడం కారణం అక్కడ మ్యాంగోస్ అవన్నీ తినటం వల్ల బాగా ఎండ దెబ్బ కొట్టి అందులో ఒకటి మాస్టర్కి షుగర్ బీపీ ఉందన్నమాట ఆ షుగర్ బీపీ వల్ల లోపల మొత్తం బంద్ అయిపోయింది ఫుడ్ పోట్లేదు బంద్ అయిపోయి బాగా స్టమక్ పెయిన్ వచ్చేసి చనిపోయారు అంటే ఆయన ఆయన బాడీ పార్ట్స్ ఏమైతే ఉన్నాయో అవయవ దానం అనేది చేశారు అని అంటున్నారు ఇది ఇంతవరకు అది ఇప్పుడు అంటే ఆల్రెడీ నేను ఇందాక కూడా ఒక వీడియో పెట్టా అసలు ఆయన దానికి అన్నారు కానీ మరి ఎవరైతే రాలేగా వాళ్ళు అసలు అయితే ఆయన బాడీ దానికి ఇవ్వాలన్నారు ఏ మన మెడికల్ కాలేజ్కి ఇస్తా అన్నారు కానీ మరి ఇంకా ఇప్పుడు ఎవరు వచ్చారో నేను ఇప్పుడే వచ్చిన ఒకసారి వచ్చి కనుక్కున్న తర్వాత శేఖర్ మాస్టర్ కూడా వస్తా అన్నారు ఇప్పుడు దాని గురించి నెక్స్ట్ ఫర్దర్గా ఆలోచిస్తాం ఓకే థ్యాంక్ యూ